పృథ్వీరాజ్ వారికి ఆర్థికంగా, రాజకీయంగా, వివాహాది శుభకార్యాల పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కావు అనుకున్నటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి. దీర్ఘకాలిక సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండే విధంగా మీరు చేసే ప్రయత్నాలు వికటిస్తాయి. నలుగురితో కలిసి ఉండటమే మంచిదని చెప్పని భావిస్తారు. అదే కోణంలో మీకు నచ్చినటువంటి మంచి సంబంధాలు మీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవటం, వాటిని తిరస్కరించడం జరుగుతుంది. సంబంధాలు కుదుర్చుకునేటువంటి బాధ్యతని, ఆ నిర్ణయాన్ని ఇంట్లో వాళ్ళకి వదిలేస్తారు. డబ్బులు ఖర్చు పెట్టే విషయం, ఘనంగా వివాహం చేసే విషయం మాత్రమే మీరు స్వీకరిస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఒక స్థాయి వచ్చిన తర్వాత మన మాట వినలేదు అని చెప్పి మనం భావించే కన్నా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తీసుకుంటున్నారు అని సరిపెట్టుకోవటం చెప్పదగినటువంటి సూచన. అనవసరంగా వాగ్వాదాలు పెట్టుకొని పరువు పోగొట్టుకోవడం కన్నా గౌరవంగా వాళ్ళు నిశ్చయించుకున్నటువంటి పెళ్లికి అక్షతలు వేయటం మంచిదని చెప్పని ఆలోచిస్తారు. అదే కోణంలో, అంటే ఇది కులాంతర మతాంతర వివాహాలకు కాదు, వాళ్ళ కులంలో వాళ్ళు చూసుకున్నటువంటి సంబంధం వరకు మాత్రమే నేను చెప్పిన విషయం పరిమితం. విదేశీయాలకు సంబంధించిన విషయాలు, విదేశాలు వెళ్ళడా చేసే పైత్రాలు, వీటికి సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. నూతనమైన రుణాలు చేయాలనుకునే మీ ప్రయత్నాలకి గడ్డి పడుతుంది. రాజకీయపరమైన విషయాల్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఉన్న పార్టీలో గుర్తింపు లేదు, కొత్త పార్టీలో చేరదామంటే అక్కడ అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి రకరకాలుగా ఆలోచన చేస్తారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ వచ్చినటువంటి స్థానం ఏదైతే ఉందో అది పెద్దగా గుర్తింపు కలిగింది కాదు. డబ్బులు ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తారని చెప్పని చూస్తే వాళ్ళకి ఇట్టే అర్థమవుతుంది, ఉన్న ప్రతిష్ట దెబ్బతింటుంది. ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అదే కోణంలో మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి, సేవా సంస్థలకి, కార్పొరేట్ హాస్పిటల్స్కి చాలా చెడ్డ పేరు వస్తుంది. మీడియా పరంగా అపఖ్యాతి పాలవటం జరుగుతుంది. వసూలు చేస్తున్న ఫీజులు, డొనేషన్లు చాలా ఎక్కువగా ఉన్నాయని ఒక ఆరోపణ. హాస్పిటల్స్లో 100 రూపాయలకి 10,000 రూపాయల బిల్లు వేస్తున్నారని ఆరోపణ. ఇవన్నీ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థలు డొనేషన్లు కలెక్ట్ చేయటం, విదేశాలకి ఫండ్స్ తీసుకోవడం, వాటికి సరైన లెక్క లేకపోవటం, మీరు సమర్పించిన ఆడిట్ రిపోర్ట్లు తప్పని చెప్పని ఎదుటి వాళ్ళు ప్రచారం చేయటం, ఇవన్నీ మీ ఇబ్బందులకు కారణమవుతాయి. సంతాన సంబంధ విషయాల్లో వాళ్ళు ఒక మంచి స్థాయికి వస్తారని చెప్పని మీరు భావిస్తే, వాళ్ళు మీ మాట ఎగర్తించి చదువుకోకుండా ప్రవర్తన సరిగ్గా లేనటువంటి స్నేహితులతో తిరుగుతారు, వాళ్ళని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఏం చేద్దామని చెప్పని ఆలోచిస్తారు, పరిష్కార మార్గం లభించదు, దొంగస్వామి చేయని దొంగభావాల్ని దొంగ గురువుని నమ్మి మరింత నష్టపోతారు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. కొద్ది రోజులు పోయాక మీకున్నటువంటి జటిలమైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గం లభిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి పరిమళ గంధాన్ని అన్ని సిద్ధగంధాక్షి తల్లి దేవుడి మీద చల్లి
బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.